ఆంధ్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న అత్యవసర సేవల విభాగాలు వైద్య ఆరోగ్య శాఖ విద్యుత్ శాఖ ఉద్యోగుల కీలక నిర్ణయం సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు అఖిల పక్ష నేతల ఆందోళన కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై ప్రధాని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ ఏపీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపునకు గ్రీన్ సిగ్నల్ 62 ఏళ్లకు పెంచే నిర్ణయంపై గవర్నర్ ఆమోదముద్ర కొత్త జీవోల ప్రకారమే జీతాలు ఉంటాయన్న మంత్రి బొత్స మూడు రోజులు ఎదురు చూసిన ఉద్యోగులు చర్చలకు రాలేదని వ్యాఖ్య ఉద్యోగులు ఉపాధ్యాయుల తీరుపై డిప్యూటీ సీఎం ఫైర్ ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగులు సహకరించాలన్న నారాయణస్వామి డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తల కస్టడీపై రేపు హైకోర్టు తీర్పు తీర్పును రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం పబ్ల యజమానులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ డ్రగ్స్ తో పట్టుబడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని వార్నింగ్ గన్ పార్క్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిరుద్యోగ భృతి ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం లవర్ కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ యువతి యూపీ ఎన్నికలకు కొనసాగుతున్న నామినేషన్ల పర్వం నామినేషన్ దాఖలు చేసిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కరహల్ నుంచి బరిలోకి దిగుతున్న అఖిలేష్ నామినేషన్ వేసిన పంజాబ్ ముఖ్యమంత్రి బాదౌర్ నుంచి చరణ్జీత్ సింగ్ చన్నీ పోటీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విస్తృత ప్రచారం నోయిడాలో ప్రియాంక ఇంటింటి ప్రచారం కల్బరి టెంపుల్లో ప్రత్యేక పూజలు వ్యాక్సినేషన్లో ప్రపంచానికి భారత ఆదర్శం బడ్జెట్ స్పీచ్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏడాది కాలంలో 150 కోట్లకు పైగా టీకాలు వేశామని ప్రకటన లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 789 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ 237 పాయింట్లు లాభపడిన నిఫ్టీ